हाई फ्रेंड्स नमस्ते वेलकम बैक टू श्रीलेख ऐडियास एंड टिप्स चूप्चे बोतना रेसीपी वी वेजिटेबल बिर्यानी अंडी चाला सिंपल गा ईजी गा बिर्यानी अने प्रिपेर चुस्काने वीडियो चूस्तामा मरी वीडियो ने चूप्चे बोये मुंदु चानल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी पक्कने उन्ना बेल आइकॉन ने क्लिक चेयंडी अला क्लिक चेयडम वल्ल नेनु पेट्टिन वीडियोस मी मोबाइल की नोटिफिकेशन वस्तुंदी ना वीडियोस मीरु मिस अवकुंडा चूडोच्चु ई रेसिपी चूस्तामा मरी वेजिटेबल बिर्यानी की कावाल्सिन इंग्रीडियंट्स नेनु ओक कप राइस तीसुकुन्नानु आ बौल तो तर्वात वच्चि ओक गुप्पेडु पुदीना आकुलु ओक पाव टेबल स्पून गरम मसाला ओक हाफ कप क्यारेट इला सन्नगा कट चेसि पेट्टुकोवाली तर्वात मीडियम साइज ओक आनियन तीसुकोनी इलागा स्लाइसेस का कट चेसुकोनी पेट्टुकोवाली तर्वात वच्चि मीडियम साइज ओक दम बंगाल दुंप ई विधंगा कट चेसुकोनी पेट्टुकोवाली तर्वात वच्चि पच्चिमिर्ची स्लाइसेस का कट चेसुकोनी पेट्टुकोवाली मीडियम साइज ओक टमाटानु कूडा इला सन्नगा कट चेसि पेट्टुकोवाली हाफ कप बीन्स तीसुकुन्नानु तर्वात वच्चि कोत्तिमीर తర్వాత వచ్చి 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి తర్వాత పచ్చి బీన్స్ తీసుకున్నాను అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి తర్వాత బిర్యానీ ఆకు పచ్చి కరివేపాకు చెక్క లవంగ మరాఠి మొగ్గ స్టార్ జీరా తయారీ విధానం చూస్తామా మరి నేను ఒక బౌల్ రైస్ తీసుకున్నాను కదా ఇలాగ 2-3 టైమ్స్ క్లీన్ చేసుకొని బాగా 2 అవర్స్ బాగా నానబెట్టుకోవాలి 1 అవర్ లేదా 2 అవర్స్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అలానే 1 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఎందుకంటే నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగా ఉంటుంది అలానే మనం తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి తర్వాత చెక్క వేసుకోవాలి తర్వాత వచ్చి ఆల్కలు వేసుకోవాలి తర్వాత మరాఠీ మొగ్గ తర్వాత వచ్చి లవంగాలు తర్వాత కరివేపాకు తర్వాత వచ్చి సాజీర వేసుకొని ఒకసారి బాగా వేపుకోవాలి మీరు స్టార్ ఉంటే స్టార్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదని వేసుకోవట్లేదు స్కిప్ చేశాను ఇలాగ వేపుకొని తర్వాత మనం స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆనియన్ అనేది లైట్ గా వేగేంత వరకు బాగా వేపుకోవాలి ఇలాగా ఒక 2 మినిట్స్ బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఇలాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలి టమాటో ముక్కలు వేసుకొని ఒకసారి బాగా వేపుకోవాలి
అలానే మనం స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు టమోటా పచ్చిమిర్చి అనేది బాగా మగ్గేంత వరకు బాగా మగ్గనిద్దామా. మరి టమోటా పచ్చిమిర్చి చూడండి బాగా మగ్గిపోయాయి కదా. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనము ఆలూని తీసుకున్నాం కదా, ఆలూని వేసుకోవాలి. తర్వాత మనం క్యారెట్ ముక్కలు తీసుకున్నాం కదా, క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత బీన్స్ వేసుకోవాలి. తర్వాత బఠానీ వేసుకోవాలి. పచ్చి బఠానీలు వేసుకొని బాగా ఇలాగా బాగా వేపుకోవాలి. ఇలాగ బాగా వేపుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక గుప్పెడు పుదీనా తీసుకున్నాం కదా, పుదీనా ఆకుల్ని వేసుకోవాలి క్లీన్ చేసుకొని. వేసుకొని మరి ఒకసారి బాగా వేపుకోవాలి. తర్వాత వచ్చి ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అట్లనే కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోవాలి, ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి. తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా వేపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్నాం కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా మగ్గనిద్దామా. మరి మూత పెట్టుకొని ఇప్పుడు మూత తీసి చూస్తామా. మరి చూడండి బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా రైస్ని వేసుకోవాలి. రైస్ని వేసుకొని బాగా మసాలా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. నేను ఈ కప్తో 1 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను రైస్ నానబెట్టాను కాబట్టి ఎగ్జాక్ట్గా 2 కప్స్ తీసుకుంటున్నాను వాటరు. మీరు నానబెట్టుకోకుండా డైరెక్ట్గా వేసుకునేటట్టుగా అంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను ఫస్ట్ నుంచి ఇందులో సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను.
ఇలాగ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇంకా రైస్ బాగా ఉడకని వద్దామా, మరి మూత పెట్టుకొని ఇప్పుడు మూత తీసి చూస్తామా. మరి చూడండి, వాటర్ అన్నీ బాగా ఇమిడిపోయాయి. నేను ఎందుకంటే సరేసరు కాబట్టి తీసుకునింది, ఎగ్జాక్ట్గా వాటర్ తీసుకున్నాం కాబట్టి సరిపోయింది. ఇలాగ వాటర్ అన్నీ ఇమిడిపోయిన తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిగా అయ్యిందో. నేను ఇందులోకి లెమన్ అయినా వేసుకోవచ్చు, ఎందుకంటే నేను పెరుగు వేసాను కాబట్టి లెమన్ వేయట్లేదు. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కన్నా ఎంతో టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వెజిటేబుల్ బిర్యానీలోకి రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా మీకు బిర్యానీ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోండి. వెజిటేబుల్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది, అలానే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఏ విధంగా వచ్చిందనేది. ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది, నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్.